ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చోట్ బజార్ రొటీన్ స్టోరీ లానే అనిపించిన మినిమం కామెడీ లాంటివి ఉండే అవకాశం ఉందని టీజర్ ట్రైలర్ చూసాక అనిపించగా రీసెంట్ గా భారీగా రిలీజ్ అయిన మూవీస్ లో సమ్మతమే సినిమా తర్వాత సెకండ్ నోటబుల్ మూవీగా రిలీజ్ అయిన చోట్ బజార్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఆ సినిమా కన్నా కూడా ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వగా సినిమా రీసెంట్ గా రావడంతో ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే చోర్ బజార్ లో ఉండే హీరో మూగమ్మాయి అయిన హీరోయిన్ ని చూసి లవ్ చేస్తాడు. అరగంటలో ఎక్కువ కార్ల టైర్లు విప్పి గిన్నిస్ రికార్డు కొట్టాలని అనుకుంటూ ఉంటాడు. అలాంటి టైంలో ఓ 200 కోట్ల డైమండ్ చోర్ బజార్ కి వస్తుంది. తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ డైమండ్ ని ఎవరు దొంగలించారు, హీరో ఇవన్నీ ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది మొత్తం మీద స్టోరీ పాయింట్. వినటానికి చాలా సిల్లీ పాయింట్ గానే అనిపించినా కామెడీ సరిగ్గా వర్కౌట్ అయితే బాగా ఆకట్టుకునే పాయింట్ అనే చెప్పాలి. ఓవరాల్ గా డైరెక్టర్ కథను కరెక్ట్ గా తెరకెక్కిస్తే కానీ సినిమా తెరకెక్కించిన విధానం కంప్లీట్ గా నిరాశపరుస్తుందనే చెప్పాలి. హీరోగా ఆకాష్ పూరి ఆకట్టుకోగా కొన్ని హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలను కూడా ఆకట్టుకున్నాడు. కానీ నటన పరంగా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉండగా హిందీలో డైలాగ్స్ మరీ ఎక్కువగా చెబుతున్నాడు అనిపించింది. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా ఇద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఇతర స్టార్ కాస్ట్ అందరూ కూడా చాలా వరకు పెద్దదిగానే ఉండటంతో ఉన్నంతలో అందరూ బాగానే నటించినప్పటికీ కూడా వాళ్ళ సన్నివేశాలు మినిమం ఇంపాక్ట్ ను కూడా క్రియేట్ చేయలేకపోయాయి. ఒక సీన్ తర్వాత ఒకటి ఎలాంటి లాజిక్ లేకుండా వచ్చి వెళ్లే సీన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ పే నిరాశపరచగా ఏ దశలో కూడా సినిమా ఎంగేజింగ్ గా అయింది అనిపించదు. ఒక సీన్ కి సంబంధం లేకుండా తెరకెక్కిన స్క్రీన్ ప్లే కంప్లీట్ గా నిరాశపరిచింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మెప్పించినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది చోర్ బజార్ సినిమా. ఒక సీన్ కు సంబంధం లేకుండా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ కు వెళ్లే ఆడియన్స్ చాలా ఓపిక చేసుకుని చూస్తే తప్పితే ముగించడం కష్టమేనని చెప్పవచ్చు. టైం పాస్ చేయడానికి థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ సినిమాను చాలా ఓపికతో చూస్తే తప్పితే సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉందని చెప్పాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.